అభివృద్ధిని చూపించి వాస్తవ పరిస్థితుల్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యార్థుల్ని పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఇదొక సజీవ సాక్ష్యం. గత ప్రభుత్వాలు ముఖ్యంగా ఉన్నత విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇదే కాదు, చాలా చోట్ల కూడా గత ప్రభుత్వం కేవలం శాంక్షన్ పేపర్లకు పరిమితం చేసి, ఉదాహరణకు ఒంగోలులో టంగుటూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ జీవోలు ఇచ్చి జీవో ల్యాబ్స్ అయిపోయిన పరిస్థితి మనం చూసాం. కనీసం వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా శాంక్షన్ చేయకుండా జీవో ఇచ్చేసి మేము ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, అన్ని ప్రాంతాలకు సమానంగా న్యాయం చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతోటి పుంఖాను పుంఖాలుగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రతి జిల్లాకి ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పి చివరకు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు సైతం చెల్లించకుండా ఏ విధంగా పలాయనం చిత్తగించిందో మనం చూస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వీటన్నిటినీ సరిచేస్తూ ముఖ్యంగా విద్యకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో గత సంవత్సర కాలంలో ప్రాథమిక మాధ్యమిక ఉన్నత మరి అట్లాగే సాంకేతిక విద్యలో చేసినటువంటి మార్పులు కానివ్వండి, అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, తీసుకున్నటువంటి సంస్కరణలు కానివ్వండి మరి ఉదాహరణలుగా నిలుస్తాయి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఈరోజు ఏ విధంగా విద్యాశాఖలోనే కనపడతా ఉంది మనకు తీసుకున్న నిర్ణయాలు. విజయనగరంలో కానివ్వండి, ప్రకాశం జిల్లాలో కానివ్వండి, కడపలో కానివ్వండి, కొత్తగా ఏర్పడినటువంటి యూనివర్సిటీలు ఈరోజు పల్నాడు ప్రాంతం వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో కాలేజీ ఈరోజు ఏర్పాటు చేసుకుని 4 సంవత్సరాలు ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. అయినా కూడా ఏం పట్టించకుండా మరి దాన్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తాం. గిరోత అలా కాకుండా 79 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్లో ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఒక పరిపాలనా భవనం, 2 అకాడమిక్ బ్లాక్లు, 1 బాయ్స్ హాస్టల్, 1 గర్ల్స్ హాస్టల్, మొత్తం 5 బ్లాకులతోటి 5 ఫ్లోర్లలో చక్కటి భవనాల్ని 7 కాలంలోనే పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ 79 కోట్లు వీటితో పాటు ఇవి కాకుండా ఇంకా అదనంగా ఇంకొక 40 కోట్లు కావాలంటే వచ్చే సంవత్సరం 40 కోట్లు కూడా రిలీజ్ చేస్తాం. అక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. నిజంగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేటకు ఒక మహర్దశ పట్టిందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఒక ఆలోచన విధానం, ఒక దార్శనికత ముఖ్యమంత్రి గారి ఆలోచన విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి దోహదపడిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆలోచన విధానం ఒకటి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, యాక్సెసిబిలిటీ ఈక్విటీ ఈ 2 పదాలు పదే పదే వారు చెప్తూ వచ్చారు. ఈరోజు దాన్ని సాకారం చేసే దిశలో ఈరోజు నాడు నేడు కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ లేని విధంగా 45,000 పైచిలకు విద్యా సంస్థలు, ప్రాథమిక మరి పాఠశాలలు కానివ్వండి, మాధ్యమిక పాఠశాలలు, హై స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజీలు 400 పైచిలకు జూనియర్ కాలేజీలు కానివ్వండి, 150 పైచిలకు డిగ్రీ కాలేజీలు కానివ్వండి,
అన్ని 12,000 కోట్ల రూపాయలతో 3 సంవత్సరాల కాలంలో పరిపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన, దానికి అనుగుణంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. విద్య మరి సమాపార్జనకు పేదరికం అడ్డురాకూడదు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి పేదరికం అసలు అడ్డురాకూడదు అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చక్కటి కార్యక్రమాలు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి మొత్తంగా ఎప్పుడు లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని, ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్గా ఈ రాష్ట్రపతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అమలు చేయడం కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుమారు 4,500 కోట్ల రూపాయలు, అంటే గత ప్రభుత్వం మిగిలిచిపోయినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో 1,880 కోట్ల రూపాయలు, అవి కూడా చెల్లిస్తూ 11 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ యొక్క జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ఈ కోవిడ్ మహమ్మారి మరి విస్తరిస్తున్న పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 4,500 కోట్ల రూపాయలు విద్యా దీవెన, అట్లాగే 2,300 కోట్ల రూపాయలు వసతి దీవెనను కూడా పూర్తిగా ఏమాత్రం బాకీ లేకుండా విద్యా సంవత్సరం మొత్తం లెక్క కట్టి ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే ఒక వ్యక్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగనన్న మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నా, ఆ విశ్వసనీయతను ఆ నిబద్ధతను కాపాడుకుంటూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పామో ఆ చెప్పినది తూచా తప్పకుండా అక్షర సత్యంగా నెరవేర్చాలనే ఒక ఆలోచనతో జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకుంటే కూడా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి దాన్ని అమలు చేయాలని చెప్పి మాట చెప్పి ఆ మాట నెరవేర్చడం జరిగింది. ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అలాగే అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు 7 కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరు కూడా అంత పెద్ద మెజారిటీ 87% మంది ప్రజలు ఒక ఉత్తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, మరి మనం ఎవరు చెప్పింది కాదు, మరి అన్ని పత్రికలు అన్ని మరి యొక్క సర్వే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వారు నిర్ధారించి ఈరోజు దేశంలోనే అగ్రగమిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా 7 కాలంలోనే 87% మంది ప్రజల మద్దతుతోటి దేశంలోనే 4వ స్థానాన్ని సంపాదించారంటే దానికి ప్రధానమైన కారణం ఆయన యొక్క దార్శనికత, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అమలు చేసి వాటిని తూచా తప్పకుండా నవరత్నంలో భాగంగా అన్నీ అమలు చేశారనే ఒక నమ్మకం రాష్ట్ర ప్రజలకు కలిగిందనే సంగతి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా విజయనగరంలో ఒకటి, నర్సరావుపేటలో ఒకటి, అట్లాగే క్యాంపస్లో ఒకటి, 3 కాలేజీల్ని అభివృద్ధి చేస్తూ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కృపంలో జేఎన్టీయుకు అఫిలియేషన్గా మరి చేస్తూ వాటి పరిపాలన అనుమతులు కూడా త్వరలో మరి అందిస్తూ వాటి నిర్మాణాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈరోజు దానితో పాటు ఈ ప్రీ ప్రైమరీ విద్యను కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అట్లాగే విద్యాశాఖ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ముఖ్యంగా ప్రీ ప్రైమరీ స్కూల్ 1 అండ్ 2 నూతన జాతీయ విద్యా విధానంలో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొస్తూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఇదివరకు ఉందో దాన్ని ఇప్పుడు 5+3+3+4 అనే ప్యాటర్న్స్లో
ముందుకు తీసుకోవాలని చెప్పి వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ను ప్రీ ప్రైమరీ స్కూల్స్ తోటి కలుపుతూ 3 సంవత్సరాలు నిండినటువంటి మరి బాలబాలికలకు చదువుతో పాటు వారికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ అట్లాగే అంగన్వాడీలో ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నింటినీ కలుపుతూ ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ను ప్రారంభించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 పైచులకు అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవి స్కూల్స్లో కోలొకేటెడ్ అయిన పరిస్థితుల్లో అంటే స్కూల్స్లో ఈ యొక్క సెంటర్స్లో రన్ అవుతున్నాయి అంటే స్కూల్ ప్రెమిసెస్లోనే. కాబట్టి వాటిని బలోపేతం చేస్తూ ముఖ్యంగా కరికులం విద్యార్థులకు ప్రీ ప్రైమరీ కరికులాన్ని తయారు చేయాలని అట్లాగే టీచర్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ముఖ్యంగా ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ కరికులాన్ని కూడా డిజైన్ చేయాలని చెప్పి విద్యాశాఖకు ఈ బాధ్యతలను ముఖ్యమంత్రి గారు అప్పచెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. 15 రోజుల్లో మరి ఈ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ కరికులం బిల్డింగ్ ఫర్ స్టూడెంట్స్ అట్లాగే కరికులం ఫర్ టీచర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి కెపాసిటీ బిల్డింగ్ అంటే టీచర్ ట్రైనింగ్ కూడా మరి విద్యాశాఖ తీసుకోవాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లను ముఖ్యంగా ఈ కోలొకేటెడ్ అంటే స్కూల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లను నాడు నేడు కార్యక్రమం కింద కూడా తీసుకోవడం జరిగింది. వాటికి ఇప్పటికే మేము 150,000 రూపాయలు ప్రతి స్కూల్కు సుమారు 50-55 కోట్ల రూపాయలను మరి అలాట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఫేస్ 2లో కూడా మిగిలిన అంగన్వాడీ సెంటర్స్ను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏవైతే స్కూళ్ళలో 10 అంశాలు ఇదివరకు 9 అంశాలు ఉండేవి ఇప్పుడు 10వ అంశం ముఖ్యంగా ఈ యొక్క డైనింగ్ హాల్స్ వీటిని కూడా అన్ని అంశాలని ఆ యొక్క అంగన్వాడీ సెంటర్స్లో డెవలప్ చేయాలని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ కూడా రాబోయే రోజుల్లో చాలా చక్కగా వాటిని తయారు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ను ఇప్పుడు ఫేస్ 2లో కూడా తీసుకుంటాం. ఫేస్ 1లో కూడా కొన్ని స్కూల్స్ ఏవైతే తీసుకోవడం జరిగిందో వాటిని పూర్తి చేస్తాం. ఫేస్ 2లో కూడా మొత్తంగా 55,000 పైచులకు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క కొత్త బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఉన్న బిల్డింగ్స్లో రిపేర్స్ కానివ్వండి వీటన్నిటినీ నాడు నేడు కింద తీసుకొని వీటిని అభివృద్ధి పరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక ఈ యొక్క సంస్కరణలు కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్కీములు కానివ్వండి ఇవన్నింటినీ రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఒక వరంగా మరి మారనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఒక నైపుణ్యాభివృద్ధితో సమ్మేళనం చేస్తూ ఉపాధికి అనుగుణంగా విద్య బోధించాలనేది వారి ఆలోచన విధానం. ఈ నైపుణ్యాన్ని విద్యార్థులకు చదువుతో పాటు కల్పించాలి. దానికి సంబంధించినటువంటి ఒక నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిని కరికులంలో కూడా పెడుతూ ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పి ప్రవేశపెడుతూ ఈ సంవత్సరం నుంచే దానిలో 10 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలంటే ఈ యొక్క డిగ్రీల ద్వారా ఆనర్స్ డిగ్రీ అవసరమని చెప్పి కూడా వారి ఆలోచన. ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాకముందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక రిఫార్మ్స్ కమిటీని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయడం వారి యొక్క దార్శనికతకు ఒక ఉదాహరణ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆ యొక్క బాలకృష్ణన్ ప్రొఫెసర్ బాలకృష్ణన్ పద్మశ్రీ బాలకృష్ణన్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇవ్వడం జరిగిందో ఆ రిఫార్మ్స్ను కూడా అమలు చేస్తూ ఇప్పటికే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కానివ్వండి ఫంక్షనల్ రిఫార్మ్స్ కానివ్వండి కరికులం రిఫార్మ్స్ కానివ్వండి ఈ మూడింటిని సమానంగా అభివృద్ధి చేస్తూ
రాబోయే రోజుల్లో ఉన్నత విద్యలో కూడా ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుమారు 1100 పైచులకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికే మరి అనుమతులు మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పరిపూర్ణంగా బలోపేతం చేస్తూ నాణ్యత ప్రమాణాలు పెంచుతూ ఈ COVID-19 ఈ యొక్క వైరస్ బారిన పడి మరి మొత్తం ప్రపంచమంతా అతలాకుతలమైన పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మనం ఎంత మెరుగ్గా ఉన్నామో ఈ యొక్క గణాంకాలు, నంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి, నంబర్ ఆఫ్ డెత్ రేట్స్ కానివ్వండి, నంబర్ ఆఫ్ టెస్టులు కానివ్వండి, మనకు కోవిడ్ కేర్ సెంటర్లు మరి నిర్వహణ కానివ్వండి, అక్కడ ఇచ్చే భోజన సౌకర్యాలు కానివ్వండి, వీటన్నిటిని బట్టి చూస్తే మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి వచ్చే నెలలో విద్యా సంస్థలను తెరవాలని చెప్పి మరి ప్లాన్ చేసుకుంటున్నాం. సెప్టెంబర్ 5th అదే రోజున ఈ నాడు నేడు కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభిస్తూ ఈ యొక్క జగనన్న విద్యా కానుక ఈ యొక్క పథకాన్ని కూడా ఆ రోజు లాంఛనంగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బ్యాగులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, నోట్బుక్స్లు కానివ్వండి, షూజ్, అట్లాగే 2 జతల సాక్సులు, బెల్ట్లు ఇప్పటికే జిల్లా నుంచి మండలానికి కూడా చేరవేయడం జరిగింది. సుమారు 45 నుంచి 50% మెటీరియల్ ఇప్పటికే అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఒక నోడల్ పాయింట్లో మండల నోడల్ పాయింట్లోకి చేరుకోవడం జరిగింది. ఇక 10-15 రోజుల్లో పరిపూర్ణంగా 100% అంతా మెటీరియల్ చేరుతుంది. సుమారు 550 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క జగనన్న విద్యా కానుకను ఆ రోజు ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాను. దాని మీద ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంవత్సరం అమూల్యమైన సమయాన్ని, కాలాన్ని కోల్పోవడం జరిగింది. సుమారు అంటే 3 నెలల కాలం, జూన్ 12 స్కూల్ రీఓపెన్ కావాల్సింది. జూన్ కాదు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, కాబట్టి 3 నెలలకు సంబంధించి మరి మనం ఏదైతే సిలబస్ కవర్ చేయాలనో అంతవరకు ఆ సిలబస్ కవర్ చేయలేకపోయినాం. కాబట్టి ఈ యొక్క హై స్కూల్లో కూడా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్లో కూడా ముఖ్యంగా 10th క్లాస్కి సంబంధించి, ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాబట్టి దానికి సంబంధించి కూడా కండెన్స్డ్ సిలబస్ను తయారు చేసే మరి ఒక కసరత్తు ఎస్సీఆర్టీలో జరుగుతూ ఉంది. త్వరలోనే ఆ కండెన్స్డ్ సిలబస్ కూడా పాఠశాలలు రీఓపెన్ అయిపోయే లోపల ఆ సిలబస్ను కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదివరకే వారు చెప్పిన స్థలం మీద మరి ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. పూర్తి సమాచారాన్ని మంత్రి గారి దగ్గర నుంచి తీసుకోండి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.